ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన రాష్ట స్థాయి ఉచిత మోడళ్ల సెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రాష్ట ఉపాధ్యకులు ఎన్ సీనయ్య సాగర్, రాష్ట ప్రధాన కార్యదర్శి నకల నాగరాజు యాదవ్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉచిత మోడల్ పరీక్ష రాష్ట్రంలోని గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం పట్టణాల్లో జరుగుతున్నాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష రాయదలచిన అభ్యర్థులు 9110730988998950670 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఆసక్తి కలిగిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పివి ప్రసాదరావు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బాబా, సెక్రటరీ వెంకటరమణయ్య, షేక్ షఫీ పాల్గొన్నారు. నా పేరు సీనయ్య సాగర్. నేను బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ యొక్క సమస్యలను పరిష్కారం కోసంగా మేము 2016 ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా అడ్వకేట్ సమస్యలపై ఈ సంస్థ పోరాటం చేస్తూ అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ కోసం కూడా స్టేట్ గవర్నమెంట్తో పోరాడి 100 కోట్లు వచ్చేటట్టు మేము ఏర్పాటు చేశాము. అదేవిధంగా అడ్వకేట్స్ డెత్ బెనిఫిట్స్ కూడా 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి 8 లక్షల వరకు సాధించాము. అదేవిధంగా ప్రతి జూనియర్ అడ్వకేట్స్ కూడా ఈ ప్రొఫెషన్లోకి వస్తే వాళ్ళు నిలదొక్కొని వాళ్ళు స్టైపండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేసి 10,000 రూపాయలు నెల నెల ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే 5,000 వరకు ప్రభుత్వం ఆమోదించింది. మళ్ళీ ఇప్పుడు ఈ హామీల్లో 10,000 కూడా ఇచ్చేదానికి కూడా ప్రభుత్వాలు ఈ సముఖంగా ఉన్నాయి. అదేవిధంగా మేము జూనియర్ అడ్వకేట్స్ కానీ ఇప్పుడు లా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెషన్లోకి రావాలని ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళ కోసం కూడా క్రమం తప్పకుండా 2016 నుంచి మోడల్ లా టెస్ట్ పరీక్షలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నెల్లూరులో కూడా నిర్వహిస్తున్నాము. నెల్లూరులో పొదలకూరు రోడ్లోని లిటిల్ బర్డ్స్ హై స్కూలు, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ నెల జూన్ 2వ తారీఖున 10 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉంటారో మోడల్ లా టెస్ట్ వాళ్ళకి ఉచిత కుల మతాలకు అతీతంగా ఉచితంగా ఏర్పాటు చేయడం అయింది. ఎటువంటి ప్రవేశ రుసుము కూడా లేదు. ఏదన్నా సందేహాలు ఉంటే నా నెంబరు కానీ నాగరాజు గారి నెంబర్ కానీ వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఇచ్చిన ఆ ప్రెస్ నోట్లో కూడా మా నెంబర్లు ఉన్నాయి. ఆ 2 నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు వివరాలు తెలుసుకొని వచ్చి హాజరయ్యి రాయవచ్చు. అదేవిధంగా జూనియర్ ఇది అయిన వెంటనే మళ్ళీ జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల కోసం కూడా మేము మళ్ళీ ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయదలిచాము. దాన్ని కూడా ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించి ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకునే దానికి కూడా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్ నాగరాజ్ యాదవ్. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. మేము మా బీసీ అడ్వకేట్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఆలోచించి మా రాష్ట్ర నాయకులు పల్లపు కృష్ణ అనే అతని యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మేము అడ్వకేట్స్ మధ్య తలెత్తుతున్నటువంటి వివాదాలను, మా యొక్క సమస్యల పరిష్కారం కొరకు శాశ్వతంగా కృషి చేసి వాటిని పరిష్కారం చేస్తున్నాము. అది కూడా కాకుండా సేవా దృక్పథంతో మేము 2016 మా యొక్క అసోసియేషన్ 2016 ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా సేవా దృక్పథంతో ఈ లాసెట్ ఉచిత మోడల్ లాసెట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉచిత లాసెట్ మోడల్ టెస్ట్ను కండక్ట్ చేయడం అనేది గుంటూరు, శ్రీకాకుళం, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో 2వ తారీఖు ఉదయం 10 నుంచి 10:30 వరకు జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుల మత అతీతంగా పాల్గొని వారి యొక్క ఎగ్జామినేషన్ సక్రమంగా
రాస్తారని మేము ఆశిస్తున్నాము. అది కూడా కాకుండా ఈ యొక్క అసోసియేషన్ ఏపీపీ మోడల్ టెస్టులు కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జి మోడల్ టెస్టులు కూడా ఇంతకుముందు నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏపీపీసీ కానీ తర్వాత జూనియర్ సివిల్ జడ్జెస్ మోడల్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో. తర్వాత ఇది ఈ యొక్క ఎగ్జామినేషను 2/6/2024 పొదలకూరు రోడ్లో 3వ క్రాస్ రోడ్ ఉన్నటువంటి లిటిల్ బర్డ్స్ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కండక్ట్ చేస్తున్నాము. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వచ్చేసి పాల్గొనాలని కోరుతున్నాము. తర్వాత చూసినట్టే ఈ యొక్క పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ 30 మార్కులకు ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు ఉంటుంది, తర్వాత లీగల్ యాప్టిట్యూడ్ వచ్చి 60 మార్కులకు, మొత్తం కూడా 120 మార్కులతో ఉంటుంది. టైం వచ్చి 10 నుంచి 11:30 వరకు జరుగుతుంది. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఇది కూడా చూసినట్లయితే అడ్వకేషన్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మేము అందరం కలిసి కోఆర్డినేట్గా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తున్నాము. అదే అడ్వకేట్ చనిపోయినప్పుడు వారికి రావాల్సినటువంటి నష్టపది పరిహారం అది మొత్తం కూడా ఎన్హాన్స్మెంట్ చేయడానికి కూడా మేము సర్వదాల ప్రయత్నం చేశాము. అది కూడా సక్సెస్ అయింది. ఇంకా మరెన్నో ఈ యొక్క సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. నా పేరు ఎర్ల వెంకటరమణయ్య, ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నక్కా సేనయ్య సాగర్ మరియు ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి నక్కల నాగరాజ్ యాదవ్ వీరి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆస్పిరెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు లా కోర్సు చేయడానికి ఆసక్తిగా ఉంటారో వారందరికీ ఫ్రీ మోడల్ టెస్ట్ని 2016 నుంచి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరంలోని లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 6/2/2024 ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా ఉచిత మోడల్ ఆసెట్కి తదితర వివరాల కొరకు వచ్చి మోడల్ టెస్ట్ని ఉపయోగించుకొని లా కోర్సుని కంప్లీట్ చేసుకోగలని తెలియజేసుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండివంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరూపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.